కాదని వాదిస్తుంటాడు. ఈ సభలో బాలకాండలో బ్రహ్మగారు వచ్చి కూర్చుంటే ఈ ధర్మచక్రం స్తంభించినటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పారు బ్రహ్మగారికి. నైనం సూర్య ప్రతిపతి వార్ష్వే వాతిన మారుత చెలోర్మి మాలీ తం దృష్ట్వా సముద్రోపి నకంపతే. ఇది వాళ్ళు చెప్పింది. వాళ్ళు ఎంత ధార్మికంగా మాట్లాడారో చూడండి. రావణుణ్ణి చంపేసేయి అని వాళ్ళు అనలేదు. రావణుడు ఏం చేస్తున్నాడో తెలుసా? రావణుడు బయటికి వెళ్ళే సమయంలో రోహిణీకార్త్ అయితే అలా ప్రకాశించడానికి వీల్లేదు. తగ్గించేసుకోవాలి తన తేజస్సును, ఉపసంహారం చేసేయాలి సూర్యనారాయణమూర్తి. ప్రకృతికి అతీతంగా బ్రతికే కోరిక ఉండకూడదు. ఇది అంత శాసనంలోకి వెళ్ళాడంటే బ్రహ్మగారు వ్రాసినటువంటి శాసనాన్ని తిరగరాస్తున్నాడు. ఒకవేళ ఆయన వెళ్ళి సముద్రపు టొడ్డున నిలబడి ఏమిట ఘోష, ఏమిట తరంగాలు అనుకున్నాడు అనుకోండి, మనసులో సముద్రం చెరువు అయిపోతుంది, తరంగములు ఉండవు. ఏ తరంగములు లేకుండా నిశ్శబ్దంగా అయిపోవాలి. వడగాట్పు వేస్తుంటే రావణాసురుడు అలా బయటికి వచ్చాడనుకోండి, ఉత్తర క్షణం చక్కటి సుఖస్పర్శతో కూడినటువంటి శీతల వాయువుగా మారిపోవాలి ఆ గాలి. అంటే పంచభూతములను కూడా శాసించగలిగిన స్థితికి వెళ్ళిపోయాడు. ఎలా శాసిస్తున్నాడు? ఈశ్వరుడైతే ప్రాణికోటి కొరకు శాసిస్తాడు, ఈయనైతే స్వార్థము కొరకు శాసిస్తున్నాడు. వింటే చెప్పే గుణం పోయింది కాబట్టి ఇప్పుడు అతని శరీరం పడిపోవడం వినా ధర్మం నిలబడడానికి మార్గం లేదు. ఎక్కడ ఏనరుడు గభాలన లేచి నేను యుద్ధానికి వెళ్ళిపోతానంటాడు అని అకస్మాత్తుగా కరుణామయుడైనటువంటి విష్ణువు ఆ సభలోకి కిందకి దిగారు. ఆయన కిందకి దిగి ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి అంటారు మహర్షి. శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్నటువంటి శ్రీమన్నారాయణుడిగా సభలో అవతరించి తొందరబడి ఎవరైనా మనుష్యులు వెళ్ళిపోయి రావణాసురుడి యొక్క అగ్నిహోత్రం అనబడేటటువంటి దాంట్లో శలభములై పడిపోతారేమో అని ఆయనే ప్రతిజ్ఞ చేశాడు. హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహన్ దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ. పరమేశ్వరుడు ఎందుకు ఆవిర్భవిస్తాడో వేదోపబ్రహ్మణము కనుక శ్రీరామాయణంలో మహానుభావుడైనటువంటి వాల్మీకి మహర్షి అంత అందమైన శ్లోకములతో మనకిచ్చారు. నేను ఈ లోకంలో మనుష్యుడిగా పుడతాను, ఎందుకు పుట్టి రావణుణ్ణి చంపుతానో తెలుసా? నే చంపేస్తానని ఎవడైనా అంటాడేమోనని ఆయన ముందు వాడిన మాట హత్వా చంపేస్తాను. హమ్మయ్యా అనుకోవాలి అందరూ. అందుకని హత్వా ఎవరిని? క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహన్. దేవతలు ఋషులు వీళ్ళిద్దరూ ఎప్పుడూ ధర్మమునకు కట్టుబడి ఉండేటటువంటి లక్షణం ఉన్నవాళ్ళు. ధర్మమునకు కట్టుబడి వేదము ఏం చెప్పిందో ఆ చెప్పిన దాన్ని ప్రమాణముగా స్వీకరించి బ్రతుకుతున్న వాళ్ళని ఖేద పెడుతున్నటువంటి రావణాసురుని యొక్క సంహారము కొరకు నేను పుడతాను.